ఈరోజు తెలంగాణలో ఉన్న సిచువేషన్ కార్మిక సంస్థ ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఎవరైతే ధర్నా చేస్తున్నారో లాస్ట్ ఆరు రోజుల నుంచి వారికి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాం బ్రదర్ మన కార్మిక అన్నలు అక్కలు వాళ్ళు చేసేది న్యాయంగానే ఉంది వాళ్ళు చేసే ధర్నా కానీ సిచ్యువేషన్ కరెక్ట్గా లేదండి ప్రజలు బాధపడుతున్నారు వాళ్ళు చేసేదేదో పార్షియల్ ఉద్యమం చేయాల్సింది తాత్కాలిక ఉద్యమం డే షిఫ్ట్లో అయినా నైట్ షిఫ్ట్లో అయినా ప్రజలు ప్రైవేటు వాహనాలు ఎక్కి వాళ్ళ దోపిడీకి గురవుతున్నారు సంస్థ ఉన్నది ప్రజల కోసం మీరు ప్రజల తరఫున చేస్తారని భావించాము కానీ ఆ ప్రజలే ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యవస్థ ఈరోజు రాజకీయం కుట్రలో ఒక భాగంగా అయిపోయి కేసీఆర్తో నియంత చేతిలో మీరు మీ హక్కుల కోసం పోట్లాడుతున్నారు మీ మీ హక్కులు కరెక్టే కానీ ప్రజలు కూడా సఫర్ అవుతున్నారు కదా మీ మీ ఉద్యమానికి ఏ అగ్రవర్ణ టీవీ ఛానళ్ళు పత్రికలు సపోర్ట్ చేయవు మీ ఆ విషయం మీకు లేదో మేమైతే చూస్తున్నాం ఏం న్యూస్ రావట్లేదు ఆర్టీసీకి ఏమవుతుందో ఐదు రోజుల నుంచి ఏదో ఒక నిమిషం చూపిస్తున్నారు కార్మికులారా ఇది సత్యం మీరు తెలుసుకోవాలి ఒక నిమిషం రెండు నిమిషాలు న్యూస్ చూస్తున్నారు అసలు ఆర్టీసీ ఉందని కూడా మర్చిపోయేలా చేస్తున్నారు ఈ మీడియాలో అగ్రవర్ణ మీడియా ప్రింట్ మెయిన్ స్క్రీన్ మీడియా న్యూస్ ఛానల్స్ టీవీ ఛానళ్ళ పేర్లు తీసుకొని కానీ మీకు తెలిసే ఉంటుంది మీరు ఏదైతే డబ్బులు ఇచ్చి చూస్తున్నారో న్యూస్ ఈ డబ్బులు ఇచ్చి కొంటున్నారో పేపరు వీడియోస్ టీవీ వీడియోస్ న్యూస్ వీడియోస్ ఏదైతే డబ్బులు ఇస్తున్నారో మీరు ఏదైతే పేపర్ ఇస్తున్నారో మీదే బస్సులు తీసుకెళ్లి ఉదయం ఊరూరా సప్లై చేస్తారో ఆ పేపర్ వాళ్ళే మిమ్మల్ని మర్చిపోయేలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో ఆలోచించండి రాజకీయ కుట్రలో భాగంగా కాకండి బ్రదర్ మీరు తెలంగాణ ఉద్యమంలో సకల జన్ల సభ్యుల్లో ఎంత ఎంత ఎంతమందికి ఇబ్బంది కలిగింది ఎంతమందికి ఇబ్బంది కలిగినా మీరైతే ధర్నా చేశారు ఓకేనా ధర్నా చేసి ఇవాళ మీ హక్కులు కావాలని మళ్ళీ మీరు ధర్నా చేస్తున్నారు మళ్ళీ ప్రజలకే ఇబ్బంది అప్పుడు ఎవరు పాలక వర్గానికి ఇబ్బంది కలగల అప్పుడు కూడా మీకు ప్రజలకే ఇబ్బంది పెట్టారు ఇప్పుడు కూడా మీరు ప్రజలకే ఇబ్బంది పెడుతున్నారు మీకు ఇబ్బంది ఉంది కరెక్టే చెప్పట్లేదు ఇబ్బంది కాలేదండి మీరు ఇబ్బంది ఉన్నప్పుడు మీరు మీరు అంతా డ్యూటీ లేనప్పుడు వెళ్ళి ధర్నా చేయాలి బ్రదర్ డ్యూటీ లేనప్పుడు మీరు అంతా కలిసి ధర్నా చేయాలి సీదా సీఎం క్యాంప్ ఆఫీసులకు వెళ్ళిపోవాలి అందరూ మీరు ధర్నా ప్రజల కోసం కాదు మీ కోసం చేసుకుంటున్నారు మీ మీ హక్కులు కరెక్టే మీరు మాట్లాడే హక్కులు కరెక్టే వాస్తవమే మీకు శాలరీలు పెరగాలి అందరూ భావిస్తున్నారు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు ఎండింగ్ చేస్తారండి ఆ జీతాలతోనే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు వస్తే ఇవాళ రేపు ఉన్న పరిస్థితి ఒక గుంట స్థలం కొనేలా లేరు కిరాయిలు ఎక్కడి నుంచి కట్టాలి పెట్రోల్ బైక్ బిల్లు లేంది హాస్పిటల్కి కిరాయిలు ఏంది బంగారు తెలంగాణ మన కేసీఆర్ చూపించిన స్వప్నం ఎక్కడుందండి మీరు రియాలిటీ బయటికి రావాలి బ్రదర్ మీరు టీవీ ఛానల్లో చూడడం ఆపేయండి ఈ పెయిడ్ మీడియా ఏదైతే ఉందో అమ్ముడుపోయిన మీడియా ఆ న్యూస్ ఛానల్ని అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి వచ్చి మీ గురించి మాట్లాడతారు ఆర్టీసీ పరు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆ ఎండల్లో ఎంతమంది ఎండాకాలంలో ఆ ఇంజన్ వేడికి నలభై యాభై డిగ్రీల డిగ్రీల టెంపరేచర్లో మీరు చేసే సేవ అమోఘం బ్రదర్ ఎవరు చేయలేరు ఆ గవర్నమెంట్ సంస్థలు ఉన్నవారు గవర్నమెంటు సంస్థలు పనిచేసే ఉద్యోగి ఎవరు మీ అంత పని మాత్రం చేయలేరు లాస్ట్కి ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంత వేడిని తట్టుకోలేరు మీరు తట్టుకున్న వేడిని ఆ చలిని ఆ నిద్ర లేకుండా నైట్ డ్యూటీలు చేయడాన్ని మీరు మీ హక్కులు కరెక్టే కానీ జనాలు సఫర్ అవుతున్నారండి సో ప్రజలారా మీరు న్యూస్ ఛానల్సు ప్రింట్ మీడియా అమ్ముడుపోయిన మీడియా పేపర్ వాళ్ళు న్యూస్ మీడియా వాళ్ళు మీరు డైలీ నెలకి డిష్కి ఇచ్చిన వీళ్ళను వీళ్ళని మీరు డబ్బులు ఇచ్చి కొనడం ఆపేసిన తర్వాత మీరు మీ మీకు స సపోర్ట్ చేయొచ్చు ఆర్టీసీ వాళ్ళకి లేకుంటే ఆర్టీసీ వాళ్ళు మీరే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని ఫేస్బుక్ పేజు ఇన్స్టాగ్రాము యాభై వేల మంది ఉన్నారండి మీ సిబ్బంది యాభై వేలలో ఇరవై ఐదు మందికి అయినా ఉంది కదా స్మార్ట్ ఫోన్ అందులో మీరే సపరేట్ వీడియోస్ తీసుకోండి మీకు అలానే ఎవరు చూపరండి ఈ అమ్ముడుపోయిన మీడియా మీ హక్కుల కోసం మీరే వీడియో తీసుకొని మీరు పోస్ట్ చేయండి ప్రజలు చూస్తూ ఉన్నారు ఇవాళ కాకుండా మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ వీళ్ళకి ఓట్లేయకండి ఈ టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు ఎటువైపు గాలి వస్తే అటువైపు పడతారండి వీళ్ళు ఓకేనా బ్రదర్స్ కార్మిక బిడ్డలారా మీరంతా ఈసారి ప్రజలకి బాధపడుతున్నారండి మీరు ఓట్లలో చూపించండి ఓట్లు వేసేటప్పుడు యాభై వేల మంది కదా మీ ఫ్యామిలీస్ ఇంకా రెండు లక్షలు ఉంటారు రెండున్నర లక్షల మంది మీ ఓట్లు వస్తాయి కదా ఈఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వస్తారు కదా అప్పుడు చూపించండి అప్పుడు ఓడించి చూపించండి మీకోసం మీ హక్కుల కోసం మాట్లాడే ఒక బిడ్డని నిలబడండి నిలబెట్టండి ఎన్నికల్లో అప్పుడు మీరు మీ సత్తా ఏందో చూపించాలి బ్రదర్ మీరు అడుగుతున్నారు మీ మీరు అడిగేది వాస్తవే పోలీస్ వాళ్ళకన్నా గవర్నమెంట్ సర్వెంట్ కన్నా టీచర్ కన్నా మీ జీతాలు తక్కువే ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి మీ పెళ్ళిళ్ళు ఏం చేస్తారు అందులో మీరు ఏం సుఖపడతారు ఈ ఇంత ఘోరంగా బతుకులు ఉన్నాయి ప్రజల అందులో మీరు ఇంకా ఘోరంగా అయిపోతున్నారు సో ప్రజలు సఫర్ అవుతున్నారు కుదరు మీరు ధర్నా ఆపి ప్రజల కోసం పనిచేయండి ఎన్నికల్లో చూపించండి మీరు మీరు రెండున్నర లక్షల మంది సపోర్ట్ మీరు యాభై వేల మంది మీ ఫ్యామిలీస్ ఒక రెండు లక్షల మంది మీరంతా కలిసి ఎన్నికల్లో మీ సత్తా చూపించండి ఈ పార్టీలకు విరుద్ధంగా ఈ మీడియాకి విరుద్ధంగా ఈ న్యూస్ ఛానళ్ళను తీసేసి ఈ డిష్ని పేపర్ తీసేసి సో మీరు మీ ఆలోచనల్ని మార్చుకొని ప్రజలకి హక్కుల కోసం మాట్లాడతారని భావిస్తూ ఉంటాను బ్రదర్